అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఏంటి, కొత్త కిచెన్ సెటప్ అనుకుంటున్నారా? సో ఇక్కడ నుంచి ఇది కూడా మన సామ్రాజ్యమే అనమాట. నాదొక్కడదే కాదు, చాలా చాలా కొత్త కొత్త వాళ్ళు ఈ కిచెన్లో మీకు కనిపిస్తూ ఉంటారు మన ఛానల్ ద్వారా. సో ఈరోజు అయితే బాగా ఆకలి అవుతుంది. ఆకలి వేసినప్పుడు ఎన్ని వంటలు ఉండినా ఒక్కోసారి తినబుద్ది కాదండి. ఏదన్నా కారం కారంగా పులపులగా తినాలనిపిస్తుంది. ఆడవాళ్ళకే కాదు, మగవాళ్ళకి కూడా అనిపిస్తూ ఉంటుంది. బట్ కాకపోతే కొంత బయటపడరు. సో ఈరోజు మన ఇంట్లో ఉన్నవాడితోనే సూపర్గా ఎలా చేసుకోవాలని ఒక్కసారి అలా తిరిగాను కిచెన్లో. అప్పుడు ఒక ఆనియన్ కనిపించింది అనమాట. సో ఆనియన్ కొంచెం రైస్ ఉందన్నమాట. ఈ రైస్ ఆనియన్ కలిపేసి అలా చేసుకొని ఇలా తినేస్తాను వేడివేడిగా మీ ముందే. రండి. సో ముందుగా అయితే ఈ ఆనియన్ని టకా 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 కట్ చేసుకుందాం. తలుపులో బల కొడుతున్నారు, కొంచెం గట్టిగా ఉంది, ఏమనుకోకండి. అందరిలో జరిగే మా ఇళ్ళలో కూడా జరుగుతాయి అన్నమాట. సో ఆనియన్ని వీలైనంత వరకు సన్నగా కట్ చేసుకోండి. దాని తర్వాత మీ దగ్గర పప్పు గుత్తి ఉందనుకోండి, పప్పు గుత్తి కూడా వాడుకోవచ్చు. దీనికి లేదు అనుకుంటే సన్నగా కట్ చేసుకోండి. ఇంత సన్నగా మేము కట్ చేయలేము అనుకున్న వాళ్ళు మాత్రాన పప్పు గుత్తి కూడా వాడుకోవచ్చు అనమాట. సరేనండి. సో నేనైతే సన్నగా, మనకి చాట్లో వాళ్ళు ఇస్తారు చూసారా, అంత సన్నగా వీలైనంత సన్నగా ఏంటంటే తరుక్కోవాలన్నమాట. ఓకే. అండ్ అలాగే మీకు ఆనియన్ ఫ్లేవర్ ఎక్కువ ఇష్టమా? అలా ఎవరైతే మాకు బాగా ఆనియన్ అంటే చాలా ఇష్టం అన్నయ్యా అనుకునే వాళ్ళు కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఆనియన్ రెసిపీస్ కూడా మీరు ఎక్కువ చూడాలనుకుంటే మాకు ఇంకా ఆనియన్ రెసిపీస్ కావాలి, మోర్గా చూపించండి అని చెప్పేసి చెప్పేసేయండి. దాన్ని బట్టి కూడా మేము వీడియోస్ ఇస్తూ ఉంటాము. అండ్ అలాగే మిర్చి ఎవరు ఎక్కువ తింటారు అది కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నాకు ఒక వింత వ్యాధి ఉందండి, మార్కెట్కి వెళ్తే పచ్చిమిరపకాయలు పచ్చగా బాగా కనిపించాయనుకోండి వెంటనే కొనేస్తూ ఉంటా. మా తమ్ముడు సీన్గాడికి ఇంకోటి ఉంది ఏంటంటే, కొత్తిమీర పుదీనా కనపడితే తెచ్చేస్తాడు, ఇంటి నిండా కొత్తిమీర పుదీనానే ఉంటుంది. సో నాకేమో మిర్చి ఎక్కువ ఇష్టం అన్నమాట. సో ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర కూడా కట్ చేసుకుందాం. కొత్తిమీర ఒక ఆర్డర్లో పెట్టి కట్ చేద్దాం అనుకున్నాను కానీ ఆకలి దాన్ని డిమాండ్ చేస్తుంది, అందుకే ఎలా ఉంటాలో కట్ చేస్తుంది. సో ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. పుదీనా అవసరం ఉండదు అండి దీనికి, కొత్తిమీర ఒక్కటి చాలు, పుదీనా అవసరం లేదన్నమాట. ఓకే. అండ్ ఇంకోటి వచ్చేసి వెల్లిపాయలు. మా సునీతకి అయితే ఎల్లిపాయ ఫ్లేవర్ అంటే చాలా చాలా ఇష్టం అండి. ప్రతి ఒక్క దాంట్లో ఎల్లిపాయ వేసేది, కానీ వాళ్ళ తమ్ముడు స్వామి మాల వేసుకున్నాడు అప్పటి నుంచి ఎల్లిపాయ ఉల్లిపాయ బ్యాండ్ మా ఇంట్లో అయితే. కానీ సూపర్గా ఉంటే తెలుసా అండి, ఎల్లిపాయ ఉల్లిపాయ కూడా వెయ్యకుండా. ఇప్పుడు కార్తీక మాసం కదా, ఎస్ కార్తీక మాసంలో ఎక్కువ స్వామాలు వేసుకుంటూ ఉంటారు, అందుకని వాళ్ళకు కూడా వంట చేసుకోవడానికి ఈలుగా ఎల్లిపాయ ఉల్లిపాయ లేకుండా కూడా ఎలాంటి వంటలు రావాలో మా గీతా సంగీత కూడా మీకు పొరిగింటి పుల్లకూరలో చెప్తారు డెఫినెట్గా. ఆ గీతా సంగీత అనే వాళ్ళు నిజంగా వెరీ టాలెంటెడ్ అండి, అందుకని నేను వాళ్ళని ఎంకరేజ్ చేయడం జరిగిందనమాట. కొత్త వాళ్ళైనా కానీ ఆ కొత్తదనం వీడియోలో కనిపించకుండా మెయింటైన్ చేస్తూ వీడియోస్ తీస్తూ ఉన్నారనమాట, నాకు బాగా అనిపించింది. అలాగే ఇంకా మన ఛానల్లో కొత్త కొత్త వాళ్ళు అయితే డెఫినెట్గా వస్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళకి ఒక అవకాశం అయితే మీరే ఇవ్వాలండి. మీరు బాగుందని చెప్తే వాళ్ళకి ఒక ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇవాళ రేపు ఆడవాళ్ళు ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ ఫ్యామిలీ మెయింటైన్ చేసుకుంటూ బయటికి వచ్చి వంట వీడియోలు చేస్తున్నారు అంటే వాళ్ళ ప్యాషన్ ఎంత ఉంటుందో చూడండి. ఎంతో కష్టపడుతూ ఇంట్లో చేసుకొని రావాలి, అట్ ద సేమ్ టైం కెమెరా ముందు కూడా చేయాలి. సో అలాంటి వాళ్ళకి మీ ఎంకరేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే మీరు ఎంకరేజ్ చేస్తేనే మేము కూడా వాళ్ళని వీడియో ముందుకు తీసుకురాగలుగుతాం. సో వాళ్ళకు కూడా ఒక నమ్మకాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి ఎంకరేజ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఇప్పుడు ముందుగా అయితే ఏం చేయాలి అంటే, ఇదంతా ఇప్పుడు మనం ఏదైతే తీసుకున్నామో ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక బౌల్లో తీసుకుందాము. బౌల్ ఎదుగుతా, కొత్త కిచెన్ కదా దొరకట్లేదు, పట్టుకుంటా ఎక్కడెక్కడ గిన్నెలు ఉన్నాయని వెతుకుతాను అయితే. సో ముందుగా అయితే దీంట్లో తీసుకుందాం చిన్న గిన్నెలు ఏమైనా ఉన్నాయని వెతుకుతున్నాను నేను. బాబు ఇది కనపడింది, చాలా పెద్దగా ఉంది కదా, అయినా సరే ఇది దీంట్లో నేను వేస్తా. కిచెను కొత్త సంసారం అయిందనమాట ఇక్కడ. కొన్ని కొన్ని ఐటమ్స్ ఉంటాయి, కొన్ని కొన్ని ఐటమ్స్ ఉండవండి, ఉన్నవాడితో అడ్జస్ట్ అయిపోవడమే ఏమంటారు. సో ముందుగా దీంట్లో ఆనియన్ తీసుకోవాలి. నాకు చేయి శుభ్రంగా మాటికి 5 సార్లు కడుక్కుంటాను, మీకు అవసరం తెలుసు కదా. మొన్న షూటింగ్ వెళ్ళినప్పుడు మా శ్రీముఖితో మాట్లాడినప్పుడు శ్రీముఖి ఒక మాట చెప్పిందండి. శ్రీముఖికి నేను అన్నం కలిపి చక్కగా ముందలు ఇలా పెడతాను కదా, అది చాలా ఇష్టం అంట. ఒరే నీ వల్లనే నా డైటింగ్ పోతుందిరా నీ వీడియోలు చూడటం వల్ల అని చెప్పి చూడుతుందన్నమాట. శ్రీ ఇది మాత్రం చూడకు, ఎందుకంటే శ్రీకంటే కొంచెం కారం కారంగా పుల్లపుల్లగా ఎక్కువ తింటుంది. గుత్తొంకాయ చాలా ఫేవరెట్, మామిడికాయ పప్పు చాలా ఫేవరెట్, ఇలా రోటి పచ్చళ్ళు ఇలాంటి కారాలు అంటే చాలా ఇష్టంగా తింటుంది అన్నమాట. సో ఇప్పుడు మనం వీటినన్నిటిని కూడా చక్కగా మిక్స్ చేసుకుందాం. ఎన్ని గంటలు వచ్చినా న్యాచురల్ గంట ఇట్స్ వెరీ పవర్ఫుల్.
యూనో చాలా పవర్ఫుల్గా ఉంటుంది అన్నమాట. ఇలా కలిపేసుకున్నాం లైట్గా, చూడండి చక్కగా కలిసిపోయాయి కదా. ఇందులో ఇప్పుడు పక్కన పంపించేద్దాం. ఓ ఇది మాకు తెలియదా అనుకుంటారో, తెలిస్తే హ్యాపీ. సాల్ట్ కోసం స్పూన్ దొరకట్లేదండి, మీరు ఎవరు లేవకండి నేను తీసుకుంటా. సో దీంట్లో కొంచెం ఇది పింక్ సాల్ట్ అండి. ఇది పింక్ సాల్ట్కి మామూలు సాల్ట్కి తేడా ఏంటా అని చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఇదివరకు నాకు కూడా చాలా డౌట్ ఉంది. మీరు మామూలు సాల్ట్ ఒక స్పూన్ వేశారనుకోండి, పింక్ సాల్ట్ పావు స్పూన్ వేస్తే సరిపోతుంది అనమాట. పింక్ సాల్ట్ వాడండి, హెల్త్కి మంచిది అంటే నేను ఏంటా అనుకున్నాను అంటే క్వాంటిటీ తక్కువ వేస్తాం కాబట్టి ఏమో. సో నాకు తెలిసిన జ్ఞానాన్ని మాత్రమే పంచుతున్నానండి, అది నిజమైతే నమ్మండి. సో మీరు ఒకసారి చూడండి, సాల్ట్ ఇది కొంచెం ఎక్కువగా ఉంటుంది అనమాట. సాల్ట్ ఎక్కువ కాదు, సాల్టీగా ఎక్కువగా ఉంటుంది. దాని తర్వాత కారం, కారం మమకారం ఇక్కడ ఉంది, వీళ్ళు ఆల్రెడీ తీసి పెట్టారు. ఇది కొంచెం స్పైసినెస్ తక్కువగా ఉన్న కారమేనండి, మరీ ఎక్కువగా లేదు. యాక్చువల్గా తెలంగాణలో తేజ కారం చాలా ఫేమస్ అనమాట, అది వేసామంటే ఫుల్ స్పైసీగా ఉంటుంది. మేము ఈ వీడియోని తీసిన స్టార్టింగ్లలో కారం లేని కారం, కారం లేని కారం, కారం ఉన్న కారం అంటే కింద కామెంట్లు కారం ఉన్న కారం ఏంటి, కారం లేని కారం ఏంటి అన్నారు. ఘాట్ ఎక్కువగా ఉన్న కారం, ఘాట్ ఎక్కువగా లేని కారం. మీరు చెప్పండి మసాలా ఘాటుకి కారం ఘాటుకి తేడా ఏంటి? మసాలా మూతి మండుద్ది, కడుపు మండుద్ది. కారం మూతి మండుద్ది, కడుపు మండుద్ది. కానీ మసాలా ఏంటంటే గొంతు దగ్గర కారం ఉంటుంది. సో ఆ ఫ్లేవర్స్ అది మనం కొంచెం తెలుసుకోవాల్సి అన్నమాట. నేను తెలుసుకుంటూ మీకు చెప్తున్నాను. సో వీటిని అయితే ఇలా చక్కగా కలిపేసుకున్నామండి. ఆనియన్స్ ఎంత కలపాలి? సో ఫస్ట్ మా కెమెరామెన్కే పెడతా, కింద పడ్డే కూడా తీసానంటారా? పర్లేదులేండి, ఏం కాదు, అలాంటివి జరుగుతూ ఉంటాయి అప్పుడప్పుడు, పట్టించుకోకూడదు. ఏంటో అండి కొందరు అయితే అండి అనకూడదు, బా పద్ధతులు చెప్పచ్చు, అతినీతులు చెప్తూ ఉంటారు, మీరు అలా చేస్తారా, ఇలా తింటారా, అలా పడతారా, ఇలా పడతారు. నా ఇంట్లో నేను ఎలా ఉంటానో అలానే వీడియోలో ఉంటానండి. నటించేస్తే ఎన్ని రోజులు నటిస్తాను చెప్పండి, దొరికిపోతాం అంతే. సో అయిపోయిందా? దాని తర్వాత వెంటనే స్టవ్ ఆన్ చేసేసుకుంటున్నాను. కొత్త స్టవ్ అండి, నేను ఫస్ట్ టైం ఆన్ చేశాను కాబట్టి నమస్కారం చేసుకుంటున్నాను. ఓకే, దీని మీద ఈ గిన్నెలన్నీ మా బేబక్కి ఇచ్చింది నాకు. ఈ గిన్నెలన్నీ చాలా చాలా వరకు మా బేబక్క ఇంటర్వ్యూ చూసారా మీరు? చూడండి, వాళ్ళైతే చూడండి, వైడిటీవీ ఫ్యామిలీ ఛానల్లో ఉంది. కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ముందుగా ఈ పెనం పెట్టుకున్నాము. బాటిల్లో నూనె. ఈ మధ్య మనం యూజ్ చేసుకోవచ్చు అండి, 10 కేజీల నూనె బావి కూడా వస్తున్నాయండి. సో ఇదైతే మేము డిమార్ట్లో తీసుకున్నాము, డిమార్ట్లో తీసుకోలేదు అనుకుంటా. నిన్న ఒకటి డిమార్ట్లో తీసుకున్నాము, అక్కడ 110 అలా పడింది, బయట 120 దాకా వచ్చిందండి. కొంచెం రేట్లు కంపేర్ చేస్తే తక్కువనే ఉన్నాయి. సో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఈ ఆయిల్ అనేది మనం ఇప్పుడు రైస్ని దృష్టిలో పెట్టుకుని వేసుకోండి అంతే. కొంచెం వేయడం చాలా తక్కువ అండి నేను. సో ఇప్పుడు మేడం, అండ్ దీంట్లో కొంచెం నెయ్యి వేస్తున్నానండి. ఆయిల్లో నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది. దానిమ్మ గింజలు, స్పూన్స్ లేవు కొనుక్కొచ్చుకోవాలండి. అవి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇక్కడ గరిటె ఉంటే కలుపుకుందాం. గరిటె స్టవ్ తగ్గించేసుకోవాలి. దీంట్లో వాటర్ ఉంది, ఎవరు వంట కోసం పెట్టుకున్న కరివేపాకులు కొంచెం తీసుకొని అలా వాడుకుందాం. కొంచెం పసుపు ఒకటే ఎత్తకుండా దొరికింది నాకు. పసుపు వేసిన తర్వాత ఎక్కువసేపు మనం ఏమి ఉంచక్కర్లేదండి ఆయిల్లో, కొంచెం కలర్ తేడా వస్తుంది. సో ఇది చూపించండి ఒకసారి మీరు, అలా చూపిస్తుండే ఎంత బాగుంది, దాన్ని చూపిస్తుండే ఎంత బాగుంది లుక్.
బాగుంది కదా, చూడడానికి టెంప్ట్ అయిపోతున్నారు కదా. సో ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా, ఆఫ్ చేశానా, ఆఫ్ చేయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నామండి, డన్. దీంట్లో వేసేసుకోవడమే. ఈ పచ్చ ఆనియన్ పచ్చడి ఎంత బాగుంటుందో తెలుసా? ఇప్పుడు చూడండి, నేను తినేటప్పుడు మీకు నోరు ఊరాల్సిందే. పచ్చ ఆనియన్ పచ్చడి రెడీ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు మనం కొంచెం నిమ్మకాయ దీంట్లో పిండుకుందామండి. అంటే మీ టేస్ట్ తగ్గట్టుగా పిండుకుంటే సరిపోతుంది. ఓకే, మరొక్కసారి శుభ్రంగా చేయగడుకు వేసుకొని ఇప్పుడు మనం టేస్ట్ చేద్దాం. ఓకే, కంచాన్ని ఇక్కడికి షిఫ్ట్ చేద్దాం, కెమెరా మ్యాన్కి హెల్ప్ చేద్దాం. కంచం పెద్దగా ఉందా అన్నం తక్కువ ఉందా తెలియట్లేదు. మా గీత తీసుకొచ్చింది అన్నమాట రైస్, కాదు సంగీత తీసుకొచ్చింది. గీతకు అవకాశం లేదు, ఎందుకంటే కొంచెం దూరంలో ఉంటుంది అన్నమాట. సంగీతకు మాత్రం అవకాశం ఉందన్నమాట. సో అది ఓకే. ఇప్పుడు దీంట్లో మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో ఆ చట్నీని వేసేద్దాం. డెఫినెట్గా ఉంచుతాం మీకు. సో చూడండి, ఇంత బాగుంది కదా చూడటానికి. సో సాల్ట్ ఒకటే, కొంచెం పింక్ సాల్ట్. ఆ పింక్ ఏం చేస్తా చూడాలి. సో దీన్ని చక్కగా కలుపుకుందాం. ఎంతైనా ఎల్లిపాయ ఉల్లిపాయ కారం, ఆహా టేస్టే వేరండి. అందులో ఈ ఫ్లేవరు కారం ఇష్టపడే వాళ్ళకి చాలా చాలా కమ్మగా ఉంటుంది అన్నమాట. చూడండి, ఎంత టైం కూడా తీసుకోలేదు కదా, చాలా ఈజీగా అయిపోయింది. చిన్న చిన్న ముద్దలు టేస్ట్ ఉండదు, పెద్ద పెద్ద ముద్దలు అలా పెట్టుకుంటే నా టేస్ట్ కమ్మదనం ఉంటుంది అన్నమాట. రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడైతే ఇక్కడ గీతా సంగీతలు ఇద్దరు ఉన్నారు, వాళ్ళని పిలిచి టేస్ట్ చేయమని చెప్దాం. రండి గీతా సంగీత. అండ్ అలాగే హౌస్ హస్బెండ్ కూడా ఉన్నారు. మరి వాళ్ళు నేను చేస్తే, నేను చేయకపోతే, నేనే చేసి చెప్తే బాగోదు కదా. హలో, వెల్కమ్, కంగ్రాచులేషన్స్. మీరు బాగా కష్టపడి చేస్తున్నారు వీడియోసు, ఇంకా ఇంకా బాగా చేయండి. ఇంకా బాగా చేస్తే జనం మిమ్మల్ని బాగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. సో ఫస్ట్ టేస్ట్, ఉప్పు తక్కువ ఉందా ఎక్కువ ఉందా అది లేదు, ఎందుకంటే పింక్ సాల్ట్ వేసి ఇక్కడ ఉన్నది పింక్ సాల్ట్ కాబట్టి. ఎలా ఉందో చెప్పండి. కలర్ చూస్తేనే నోట్లో నీళ్లు వచ్చేస్తున్నాయి. అసలు కలర్ చూడండి ముందు. తిన్నావా? అసలు ఎంత బాగుందంటే, తాళింపు గింజలు తగులుతున్నాయి పంటికి మధ్యలో. అసలు చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. మీరండి మీరు రాకపోతే ఎలాగా. సో ఇక ముందు తన వంటలు కూడా మీ ముందుకు వస్తాయండి, తను చాలా బాగా కుక్ చేస్తారనమాట. సో మంచి నేమ్తో మీ ముందుకు రాబోతున్నారు. నెక్స్ట్ వీడియో చూసేసేయండి, అది కూడా వైటీ టీవీలోనే. చూసుకుంటే నేను పొగట్టడానికి ముగ్గురు పెట్టుకున్నానండి. ఓకేనండి, ఇదన్నమాట. నేను నేను టేస్ట్ చేయలేదు కదా, మస్తానికి తినిపించేద్దాం అనుకుంటే కెమెరా పట్టుకోవట్లేదు. తర్వాత తర్వాత వస్తావు మస్తాను. ఓకే, సో నేను టేస్ట్ చేస్తున్నాను. సో ముందైతే మనం టేస్ట్ చేద్దాం, ఎలా ఉందో చెప్తాను. ఒక ముద్దతో ఆగలేను, సారీ. అదేంటంటే కారం తగులుతూ పుల్లపుల్లగా హాయిగా ఉంది నోటికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంత హాయిగా ఉందండి, అంత హాయిగా ఉందండి. డెఫినెట్గా
పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చుద్ది. కంపల్సరీ అప్పుడప్పుడు రోజు కారం వేసుకుని తినమని నేను చెప్పను, అప్పుడప్పుడు ఇలాంటి కూడా టేస్ట్ చేస్తూ ఉండండి. మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి వైడి టీవీ. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. బాయ్ బాయ్.